नमस्ते इप्पुडु मनं वामनावतारं पाठंलो तर्वाति भागं अयिन ऐदो भागान्नि चूस्तुन्नां अक्कड बलिचक्रवर्तिकि दानं अडगटं वामनुडु अला दानं बुद्धुनि शुक्राचार्युडु सलहा इव्वडं शुक्राचार्युनिकि बलिचक्रवर्ति नेनु खच्चितंगा इस्तानु अनि तनु ए विधंगा इव्वदल्चुकुन्नाडु अला ఆ విషయం చెప్పడం చెప్పిన తర్వాత ఈ వామనుని కాల్కడడానికి తన భార్య వింధ్యావళి చేత నీళ్ళు తీసుకుంటామని చెప్పి పాదాలు కడిగి ఆ నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఆ దేశకాలాది పరిగణనలు చేసిన తర్వాత ఇదిగో నీకు 3 అడుగుల నేల వేద ప్రకారంగా ఇస్తున్నాను అని చెప్పడం ఇది ఇప్పుడు దాకా జరిగిందనమాట. ఆ తర్వాత చూస్తే ఆ తత్కాలంబున అప్పుడు ఏం జరిగిందంట, బలిచక్రవర్తి దగ్గర ఉండే కలశరంధ్రమాపగాను తెలిసి హరియుగామ్యునేత్రమటకు శాగ్రంబున నడువ ఏకనేత్రుడయ్యే అతడు. అలాగా బలిచక్రవర్తి తను ఎప్పుడైతే దానం చేయదలుచుకున్నాడో ఆ దానం చేసే ఆ కలశం ఏదైతే ఉందో, మామూలుగా మనం ఇప్పుడు టీ కొట్లో ఇది ఉంది కదా, అలాగ కలశము ఇలాగా ఉంటుందన్నమాట. ఇలా ఒక నీటి దారను కుల్పించే ఇది ఉండి ఇక్కడ ఈ నీటి దారలు పడే ఈ ప్రాంతం దగ్గర సన్న సూక్ష్మ రూపం దాల్చి ఇక్కడ మనం ఇంటి గుర్తుపెట్టాం కదా, ఇక్కడ ఆయన శుక్రాచార్యుడు అడ్డం పడ్డాడంట. ఆ నీటి ధార ఇక్కడ నుంచి కింద పడితే వెళ్తుంది, ఎందుకంటే శుక్రాచార్యుడు అల్టిమేట్ కాబట్టిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటాడు అనమాట. అప్పుడు నీరధార పడగనీక అడ్డంబుగా కలశరంధ్రం ఆపగా ఆప విషయము తెలుసుకున్నాడంట మా వామనుడు. హరియు కావ్యునేత్ర మట కుశాగ్రంభున నడువ అక్కడ అతనికి ఏం చేశాడంట, ఒక దర్భకొనం తీసుకొని, దర్భకొన అంటే ఒక పుల్ల, ఇలాంటి పుల్ల తీసుకొని ఈ పుల్లని ఇలా పెట్టేసి ఆ కంట్లో ఇలా పొడిచాడంట. ఆ పొడవగా అక్కడ ఆ శుక్రాచార్యుడు ఏకనేత్రుడయ్యాడంట. ఒక కన్ను పోయి ఇంకో కన్ను ఉంది అని చెప్తారన్నమాట. సో అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రాక్షస కులాన్ని కాపాడడం అనేది శుక్రాచార్యుని యొక్క అల్టిమేట్ గోల్, అందుకని అతను చేయదలిగిందంతా చేస్తాడు. ఇప్పుడు అలాగే అడ్డం పెడితే తను అనుకున్న పని తను చేయలేడు. ఇక్కడ ఏంటంటే మంచి చెడు అని వాళ్ళు నమ్మేదాని మధ్యలో ఉండే ఆ భేదం అనమాట. బలిచక్రవర్తి దగ్గర ఉన్న శుక్రాచార్యుడు రాక్షస కులం అనేది అతని ప్రయారిటీ, అతనికి ఆ కులానికి సంబంధించిన వాళ్ళని కాపాడుకోవడానికి అతను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ దేవతలని అంటే మంచిని నిలబెట్టడం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క ప్రియారిటీ. సో అందుకని చెడుకు అడ్డం పడే వాళ్ళని శిక్షించడం కూడా అతని యొక్క ధర్మం అనమాట. అలాగా ఈ చెడుకి అని చెడుకి బాగా ప్రోత్సహించి మంచికి అడ్డం పడే ఆ శుక్రాచార్యుని కన్ను పోగొట్టాడు అని చెప్తారనమాట. ఆ తర్వాత పద్యం చూడండి. స్వామి జన్మస్తము కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకజోపాస్తము విమల శ్రీకుచశాత చూచుకతడీ విన్యస్తము హస్తము. ఇక్కడ ఈ పద్యం యొక్క భావం ఒకసారి చూడండి. ఈయనంట ఆటంకం లేకుండా దైవ విద్వేషి బలిచక్రవర్తి చేతుల్లోని అక్షింతలతో పవిత్రమైన జలం దారపోశాడంట. పవిత్రమైన ఆ నీటి బిందువులకు ఆ లక్ష్మీపతి వామనుడు తన చెయ్యి ఇలా పట్టుకున్నాడంట. ఆ చెయ్యి ఎలాంటిదంట, రాక్షసుల యొక్క శిరస్సులు ఖండించేది అంట. లక్ష్మీదేవికి ప్రతిరోజు లక్ష్మీదేవి పూజించేదనమాట. ఆవిడ యొక్క నిర్మలమైన కుచాగ్రముల మీద మర్యాదలు అనుభవించేదనమాట. అలాగా అంతకుముందు శ్రీహరి యొక్క పాదాన్ని బాగా పోగిన అధిపోతన ఇప్పుడు చేతిని కూడా పొగుడుతున్నాడు అనమాట. సో ఇది భక్తి కవులకు సంబంధించిన ఒక లక్షణం, దేవాదిదేవుని యొక్క చేతిని కాలుని వాటిని పొగడడం అనమాట. తర్వాతది జనితాసురయువతి నేత్ర జల కణధారన్ ధను
సుయేంద్ర నిరాధారను వనజాక్లుడుగునియే బలి వివర్జిత ధారన్. ఇక్కడ బలి ఈ ధార అనే దాంతో ఒక రకమైన చమత్కారం తీసుకొచ్చాడు అనమాట. బలిచక్రవర్తి అందించిన దానధారను ఆయన ఎలా స్వీకరించాడంట, ఆయనది పద్మాల వంటి కన్నులు గల స్వామి అంట. ఆ జలధార అనేది మునుల యొక్క నియమాలకు ఆధారమైందంట. రాక్షస స్త్రీల యొక్క కన్నీళ్లను ఆవిడ కలిగించేది అని చెప్తున్నాడు అనమాట. అలా రాక్షస రాజులను నిరాధారులుగా మార్చేది. ఇక్కడ రాక్షసులు అంటే చెడ్డవాళ్ళు అని అర్థం చేసుకోవాలన్నమాట. కమలనాకును ఎరింగి కాలంబు దేశంబు ఎరింగి కమలనాభునెరిగి కాలంబు దేశంబునెరిగి శుక్రుమాటలెరిగి నాశమెరిగి పాత్రమనుచునిచ్చదానము బలి మహివదాన్యుడొరుడు మరియుగలడే. సో ఈ పద్యం అర్థం ఏంటంటే, కమలనాభుడు వచ్చింది, కమలనాభుడు అని తెలుసు, వచ్చిందంటే విష్ణుమూర్తి అని. కమలనాభుడు అంటే కమలాన్ని తన బొడ్డులో పెట్టిన ఒక బొడ్డు, తన బొడ్డు నుంచి ఒక కమలం వచ్చింది, ఆ కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు, బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు అని చెప్పేసి హిందూ పురాణాల్లో ఉంటుందన్నమాట. అలాగా ఆ కమలనాభుడైన విష్ణువుడు వచ్చి నాడని తెలుసుకొని కాలము దేశము తెలుసుకొని, అంటే తను ఏ కాలంలో ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు అని తెలుసుకొని, శుక్రు మాట ఎరిగి అంటే తన గురువు చెప్పిన మాట తెలుసుకొని, నాశనం అవుతానని తెలుసుకొని సరే ఇవ్వాలి అని ఇచ్చాడంట దానము బలి. అలాంటి దానపరుడు మహివధాన్యుడు ఒకరు మరియుగలడే, అలాంటి దానపరుడు ఇంకొకడు ఉన్నాడా అని చెప్పడం అన్నమాట. సో చాలా గొప్ప దానపరుడు అని చెప్పడం అక్కడ. బలి చేసిన దానమునకు నలినాక్షుండు నిఖిల భూత నాయకుండగుట కలకలమని దశ దిక్కులు బలిబలి అని పొగిడి భూత పంచకమనగా. ఇక్కడ ఓ రాజా, సర్వభూతాలకు శివుడు విష్ణువు అధిపతి కదా, కనుక ఆయనకు బలి చక్రవర్తి దానం చేయగానే పంచభూతాలు బలి బలి అని పొగిడాయి అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత క్షితి దానమిచ్చు అతండును అతి కాంక్ష పరిగ్రహించు అతడును దురితచ్యుతులై శతవత్సరములు శతమఖలోకమున క్రీడ సలుపుదురలమిన్ అని చెప్పడం అనమాట. ఈ బలి చక్రవర్తితో ఈ బ్రహ్మచారి ఇలా అన్నాడనమాట, భూమిని దానమిచ్చినవాడు దానిని తీసుకున్నవాడు వాళ్ళ యొక్క పాపాలు అనేవి నశించిపోతాయి, వాళ్ళు 100 యాగాలు చేస్తే దక్కే స్వర్గలోకంలో అలాంటి లోకంలో 100 ఏండ్లు అలా ఉంటారు అని చెప్తున్నాడు అనమాట. అంటే మీరు చేసిన పుణ్యానికి ఫలితం ఉంటుంది అని చెప్పడం. అట్లు కావున ఏ దానంబును భూదానమునకు సదృశంబు కానేరదు. ఇది మీరు చాలా చోట్ల వింటూ ఉంటారు, ఏ దానం కూడా భూదానానికి సరైనది కాదు, అలాగే ఏ దానమైనా అన్నదానానికి సరైనది కాదు అంటే సాటి వచ్చేది కాదు, అలాగే ఏ దానమైనా విద్యాదానానికి సాటి వచ్చేది కాదు అంటే ఆ దానం అది గొప్పది అని చెప్పడం అనమాట. కావున వసుంధరా దానంబు ఇచ్చితివి ఉభయలోకంబులకు కీర్తి సుకృతంబులు పడయమని పలికి ఆ మాయావటం ఇట్లని. సో ఈ 2 లోకాలకు నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడంట. ఆ చెప్పిన తర్వాత ఇంకా ఇలా అన్నాడంట, ఇది ఏమి వేడితని నీ మదివగవక ధారపోయుమా సత్యము పెంపొదవక కోరిన అర్థంబు ఇది ఇచ్చుట ముజ్జిగంబులను ఇచ్చుట మాకుని అంటాడనమాట. ఇది ఎందుకు నేను అడిగానని చెప్పేసి నీ మనసులో ఆలోచించకుండా ధారపోయుమో, అంటే నాకు దానం ఇవ్వు, సత్యాన్ని పెంపొందించే విధంగానే నేను అడిగాను, ఈ 3 అడుగులు ఇస్తే నాకు 3 జగాలు ఇచ్చినట్లే. అలా నిజంగానే అతను 3 జగాలని తీసుకుని ఆక్రమించుకుంటాడనమాట. అని పలికిన వటుని పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండై వైరోచనుడు. అతను ఈ బులిబులి మాటలకి ఈ వైరోచనుడు అంటే విరోచనుడు అనేది అతని తండ్రి పేరు అనమాట. ఆ విరోచనుడు ఎవరంటే ప్రహ్లాదుని కుమారుడు. ప్రహ్లాదుడు కానీ బలి కానీ విష్ణువు యొక్క భక్తులు కాబట్టి వాళ్ళని అక్కడ చంపడానికి లేదనమాట బలి చక్రవర్తిని. కానీ అతను చెడ్డవాళ్ళకి అంటే రాక్షసులకు రాజు కాబట్టి అతన్ని పాతాల లోకానికి పంపించేసేయాలి, అది కూడా ఒక లోకమే, అక్కడ కూడా రాజుగా ఉండొచ్చు అనమాట. అంటే ఎలా అంటే, ఒక ఇప్పుడు మనము ఇప్పుడు ఈ రోజుల్లో మనము పాములు ఉన్నాయి కదా, మనము జనావాసాల్లో ఉండే పాముల్ని చంపకుండా తీసుకెళ్ళి అడవుల్లో వదిలిపెట్టడం లాంటిది, అడవుల్లో అవి బతుకుతాయి, సో వాటిని చంపాల్సిన పని లేదు. అలాగని పట్టణాల్లో వదిలేస్తే ఆ 3 మనుషులు చనిపోతారు కాబట్టి. అలాగా ఈ ఎంతో సంతోషించిన ఈయన ఇలా అంటున్నాడు అనమాట. ఈ పద్యం చాలా బాగుంటుంది, ఒకసారి ఇది వినండి. పుట్టినే చూకు
పుట్టి నేర్చుకునేను పుట్టక నేర్చును అంటే పుట్టిన తర్వాత నేర్చుకున్నాడా పుట్టక ముందే ఇవన్నీ వచ్చాయా ఈ పొట్టివాడి నిండా మాయలేని నవ్వుతూ సంతోషంగా భూమిని దానమిచ్చాడంట వామనుడు వామనుడికి బలచక్రవర్తి ఆ సందర్భంలో అంట గ్రహ మునీంద్ర సింధ గంధర్వ కిన్నర యక్ష పక్షి దేవతాహిపతులు పొగిడిరి ఇక్కడ మనము మన లోకంలో మనుషులు మాత్రమే ఉంటారని నమ్ముతాం కదా ఆ రోజుల్లో సిద్ధులు మునులు గంధర్వులు కిన్నెరులు యక్షులు పక్షి దేవతలు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు అని నమ్ముతారనమాట అంటే వాళ్ళు బహుశా ఒకవేళ ఈ రోజుల్లో ఇంకా మనకు తెలియదు కానీ ఒకవేళ గ్రహాంతర వాసులు ఎవరైనా ఉంటే ఉండొచ్చు లేదంటే మనం అది నమ్మకాలు ఉండొచ్చు వాళ్ళు అతని యొక్క గొప్పతనాన్ని మెచ్చి అది పుష్పవర్షాలు కురిపించాడంట పుష్పవృషాలు కురిపించాడంట దేవలోకంలో ఉన్న ఆ విజయదుందుపులు అంటే గొప్ప విషయం జరిగినప్పుడు ఆ విజయదుందుపు మోగిస్తారు చూసారా అది మోగిందంట ఇట్లు దారా పరిగ్రహంపు చేసి అంటే దానాన్ని తీసుకొని ఇక్కడ ఈ పద్యము హైలైట్ అన్నమాట ఇది ఏంటంటే ఈనాటి గ్రాఫిక్స్ లాగా ఉంటుందన్నమాట ఈ పద్యము ఈ రోజుల్లో ఉన్న గ్రాఫిక్స్ లాంటిది ఈ పద్యం అనే వర్ణనలో గొప్ప పద్యాల్లో భాగంగా ఇది ఒకటి చెప్తారనమాట ముందు వటుడు ఇంత అయ్యాడంట ఇంత అంత అయ్యాడంట అంత ఇంకా పెద్దగా అయ్యాడంట అలా పెరిగిపోతూ నక్షత్రాల పైన చంద్రుని పైన ధ్రువుని పైన అంతా పైన మహర్వాటి పైన అలా పెరిగిపోతూ బ్రహ్మాండం అంతా నిందుకున్నాడంట సో ఇది ఆ రోజుల్లో ఈ వర్ణన అనమాట అంటే ఇలా ఉన్న వామనుడు ఇలా పెరిగాడంట అలా పెరుగుతూనే పోయాడంట అలా పెరుగుతూ పెరిగిపోతూ ముందు ఈ నక్షత్రాలు చంద్రుడు ధ్రువలోకం అని ఒకటి ఉంటుందన్నమాట ఆ ధ్రువలోకము ధ్రువలోకం పైన మహర్వాటి అని ఒకటి ఉందన్నమాట అక్కడి నుంచి సత్యలోకం ఉందని నమ్ముతారు ఈ సత్యలోకం వరకు వెళ్ళాడంట అలా మొత్తం బ్రహ్మాండం అంతా నిండుకున్నాడంట బ్రహ్మాండము అంటే ఇప్పుడు మనము మన యూనివర్స్ అంటాం కదా యూనివర్స్ ఇలా ఉంటుందని నమ్ముతారనమాట ఆ యూనివర్స్ మొత్తం నిండుకున్నారనమాట ఇప్పటికీ కూడా నాసా వాళ్ళ ఫోటోల్లో ఆ యూనివర్స్ యొక్క బొమ్మ ఇలా కనిపిస్తుందన్నమాట అండాకారంలో అలా పెరుగుతున్నప్పుడు అంట ఒక సూర్యుని యొక్క ఇది తీసుకున్నాడు ఈ పద్యం కూడా ఇంతకు ముందు చెప్పిన ఇంత ఇలాగా ఇది కూడా చాలా గొప్ప పద్యం అన్నమాట ఇక్కడ ఇది కూడా వర్ణనలకు సంబంధించి అత్యద్భుతమైన పద్యాల్లో ఒకటి అన్నమాట వామనుడు ఇప్పుడైతే అలా పెరిగిపోతూ ఉన్నాడో ఇక్కడ సూర్యుడిని తీసుకుంటే సూర్యుడు ఫస్ట్ ఏమో ఇక్కడున్న వామనునికి ఒక ఛత్రంలాగా ఛత్రం అంటే ఏంటంటే గొడుగులాగా కనిపించాడనమాట ఆ తర్వాత ఇంకా పెరుగుతూ ఉంటే ఈ వామనుట్లో పెరగడం వల్ల ఇక్కడ దాకా వచ్చాడు అప్పుడు శిరోమణిలాగా అంటే మొహా ఇది తల దగ్గర ఉన్న ఒక డైమండ్ లాగా కనిపించాడంట ఆ తర్వాత ఇంకా శిరోమణి తర్వాత
మా ఈ చెవిపోగులాగా కనిపించాడంట. ఇక్కడ చెవులు ఉంటాయి కదా, చెవిపోగులాగా. అంటే ఇలా వడుగు ఇంత ఉన్నవాడు పుట్టాడు, ఇలా పెరుగుతూ పెరుగుతూ పెరిగిపోయాడని చెప్పడం అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఆ కంఠాభరణంలాగా కనిపించాడంట. ఆ తర్వాత భుజంలాగా కనిపించాడంట. ఆ తర్వాత చేతికి ఉండే కంకణంలాగా కనిపించాడంట. ఆ తర్వాత అతని యొక్క మొల, అంటే ఈ ప్రాంతంలో వేసుకునే గై, ఈ ప్రాంతంలో వేసుకునే ఇది ఉంది కదా దీని మొల అంటాం, ఈ ప్రాంతంలో వేసుకునే గంటలాగా కనిపించాడంట. ఆ తర్వాత ఈ కాలికి సంబంధించిన గజ్జెల్లాగా కనిపించాడంట. ఇక్కడ పాదానికి సంబంధించిన గజ్జెల్లాగా కనిపించాడంట. ఆ తర్వాత ఈ పదపీఠమై, అంటే మన అదే సూర్యుడు పూర్తిగా అతని పాదాలదాకా వచ్చేలాగా కనిపించాడంట. ఇలాగా వర్ణించడం అనేది అందరికీ సాధ్యం కాదనమాట. ఎంతో గొప్ప పద్యాల్లో ఇదొకటి. ఇట్లాగా మొత్తం త్రిలోకాలని ఆక్రమించాడు అని చెప్తారనమాట. అలా ఆక్రమించిన తర్వాత బలిచక్రవర్తి యొక్క అడుగుతాడనమాట బలిచక్రవర్తిని, నా రెండు పాదాలతో నేను భూమిని ఆకాశాన్ని ఆక్రమించాను, ఇంకొక పాదం ఉంది దీ అది ఎక్కడి నుంచి ఇస్తావు అని. అప్పుడు నా తల మీద మోపు అని ఆయన దండం పెడితే అప్పుడు ఆ బలిచక్రవర్తి యొక్క తల మీద పాదం మోపి పాతాల లోకానికి పంపించాడంట. ఇప్పటికి కూడా పాతాల లోకం నుంచి మకర సంక్రాంతి సందర్భంలో బలి భూమి మీదకి వస్తాడని నమ్ముతారనమాట. దానికి సందర్భంగా పండుగలు కూడా చేసుకుంటారని నమ్ముతారనమాట. ఇది మనకు బలిచక్రవర్తికి సంబంధించిన పాఠం.